బావా. ఏమిటి బావా? ఓ సలహా చెప్పాలి. ఏమిటి? ఇప్పుడిప్పుడే మన కంపెనీ పైకి వస్తోంది కదా, ఈ రోజుల్లో దేనికైనా పబ్లిసిటీ చాలా అవసరం. అంటే అది కొత్త సంవత్సరానికి క్యాలెండర్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ బొమ్మ అయితే ఎలా ఉంటుందో చెప్పు. బావా, ఇప్పుడిప్పుడే మన పైకి వస్తున్న ఫ్యాక్టరీ నువ్వే కదా చెప్పావు. ఈ బొమ్మలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? లక్షణంగా ఏ రాముడో కృష్ణుడో లక్ష్మి బొమ్మ అయితే పెట్టుకుంటారు కదా సార్. దేవుళ్ళ ఫోటోలు ప్రతి ఇంట్లో వచ్చినట్టు మాట్లాడు. బావా చెప్పినట్టు బావా, అర్జెంట్ కదా. ఏమిటి బావా? చెప్తాను, అలా చూడు. వాళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నిన్ను కూడా అలా కూర్చోబెట్టుకుని స్కూటర్ మీద శికారాలు అనిపిస్తుంది. ఫ్రీగా ఒక కార్గో ఇవ్వకూడదు. నేను బొత్తిగా డ్రైవర్ని అయిపోయాను. సినిమాకి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, పార్క్కి వెళ్ళాలన్నా, చివరికి మల్లెపూలు కొనుక్కోవాలన్నా టక్కున ఫోన్ చేస్తుంది స్కూటర్ ఇస్తామని. నేనే డ్రైవర్నే. ఓరి అమాయకపు తల్లుడు, ఈ లోకంలో ప్రతి పెళ్ళానికి ప్రతి మూగుడు డ్రైవరే. కారులు ఉన్న వాళ్ళంతా కారుల్లోనే తిరగక్కర్లేదు. పెళ్లి కావలసిన వాళ్ళకి, పెళ్లి అయిన వాళ్ళకి స్కూటర్ అయితే అందులో కొన్ని ఉపయోగాలు. కారులు అయితే పక్క పక్కనే కూర్చోవచ్చు, ఇదైతే హత్తుకుని కూర్చోవచ్చు. ఆ హత్తుకోవడంలో వీరి వేడి వారికి, వారి వేడి వీరికి సరఫరాయి అది ప్రేమగా మారి అది పెళ్లిగా రూపొంది. ఇంకా చెప్పాలంటే 10 నిమిషాలు టైం పడుతుంది స్కూటర్ దాని ఉపయోగాల గురించి. నాకు ఇప్పుడు టైం లేదు, ఢిల్లీ నుంచి వచ్చాయి. త్వరగా ఢిల్లీ నుంచి వచ్చాయి. బాబు నువ్వు ఇంటికైతే వెళ్ళేది, ఆ దారిలో నన్ను ఆడిటర్ గారి ఇంటికి డ్రాప్ చేసి వెళ్ళు. నిన్ను స్కూటర్ డ్రాప్ చేయాలి. అవునరా, చాలా సిగ్గెందుకు? ఎవరు సిగ్గు? నన్ను ఎక్కించుకుని తిప్పడానికి లేని సిగ్గు. మా ఆయన తీసుకెళ్ళడానికి వచ్చిందా? రెండు మా ఆయన తీసుకెళ్తాను. నువ్వైతే ఎక్కడ తింటావు తెలుసా? సరాసరి ఎక్కడ తింటా? అయ్యా అయ్యా, శుభవార్త శుభవార్త. ఏమిటి? ఏమీ లేదు, మార్కెట్ లోకి చాకో డ్రింక్స్ అని కొత్త ఏజెన్సీ ఒకటి వచ్చింది. దానికి లోపాయికారిగా వాళ్ళతో మాట్లాడి అంతా ఓకే చేసేసాను. బాగా మార్కెట్ అవుతుందంటావా? మార్కెట్? మీరు మార్కెట్ చేయలేకపోవటం ఏమిటండి? ఈ రెండు చేతుల్లో ఒకటి పట్టుకోండి. ఎడంచే పట్టుకున్నారు, ఎదురే లేదు. కాకపోతే అయ్యా, ఆ ఏజెన్సీ ఉంది చూశారు, కంపెనీకి వద్దు, పర్సనల్ గా తీసుకోమని చెప్తున్నాను. అలాగెందుకు? ఎందుకేమిటండి, శ్రమం ఇది, తెలివితేటలు మీవి. ఆయనకి ఎలాగో ఇచ్చేస్తున్నారు కదా భాగాల్లో కొన్ని, ఇక మీదట మీరు జాగ్రత్త పడితే. మా బావ నేను బ్రతికుండగా ఏ వ్యాపారం చేసినా కలిసే చేస్తాం. ఎంతసేపా? ఎన్ని గంటలైంది అడుగు. మీ ఊరు రావాలంటే ఉన్న పనులన్నీ ఆపుకొని వచ్చి కూర్చోవలసిందే. మళ్ళీ వెళితే రాగలను లేదని ఇక్కడ కూర్చుండిపోయాను. మీ ఇద్దరు సరదాగా? అదేలే, నువ్వు ఒక్కదానివి వెళ్ళావని చెప్పారు. శేఖర్ బాబుతో వెళ్ళావని తెలిస్తే ఇంతసేపు కూర్చునేదానే కాదు. అవునండి, రావటం మాత్రం ఒక్కరితే వస్తుందండి, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరం కలిసి వస్తాం. ఇద్దరు వస్తే పర్వాలేదు, ఏదో ఒక రోజు ముగ్గురు వస్తారేమో. ప్రస్తుతం అదే ప్రయత్నం ఉన్నా. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఉంటే నేనే వెళ్ళిపోతాను. ఏం లేదమ్మా, మా స్కూల్లో 100 మంది పిల్లలకు నవంబర్ 14 బట్టలు ఇవ్వాలనుకున్నాం. నువ్వెంతమందికి ఇస్తావు? మీ ఇష్టం అండి. అదేం కుదరదు, నీ నోటితోనే చెప్పాలి. ఒక 10 మందికి. వెరీ గుడ్. నువ్వు బాబు? ప్రియ పిల్లలు నా పిల్లలు ఒకటే కదండి. అది పెళ్ళైన తర్వాత, పెళ్లికి ముందు నీకు 10. వెరీ గుడ్. నీకు 10 మంది పిల్లలు, నీకు 10 మంది పిల్లలు, మొత్తం 20 మంది పిల్లలు. అదంతా మీకు ఎందుకండి? ఇదిగో ఇదిగో చూడండి. మీరు 5000 తీసుకొచ్చి నాకు ఇచ్చేసేస్తే నేను చేసేస్తాను కదా, ఖాయం చేసేస్తాను. మీకెందుకు? ఎలా ఇస్తారండి? అవతల ప్రొపరేటర్ గారు ఎవరికో ఇచ్చేశారట. తీసుకురావాలి పాతిక. క్యాన్సిల్ చేసేస్తాను, ఏం చేసేస్తాను మీకెందుకండి? మీరు పట్టురండి. బాబు పిలిచారా? వెస్ట్ గోదావరి ఏజెన్సీ మన ఎవరికి ఇచ్చింది? వెస్ట్ గోదావరి ఏజెన్సీ ఎవరికి ఇవ్వలేదండి. ఇవ్వకపోవటం ఏంటయ్యా? 5000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని కన్ఫర్మ్ చేశాం కదా. అదే అండి, వారు ఏజెన్సీ అక్కర్లేదని అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్లారండి. వాళ్ళు తిరిగి తీసుకువెళ్లారా, నువ్వు ఇచ్చేసావా? అదే అదేమిటండి, వారే తీసుకెళ్లారు సార్. నిజం చెప్పు, వాళ్ళు తిరిగి తీసుకువెళ్లారా, నువ్వు ఇచ్చేసావా?
నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర 5,000 రూపాయలు లంచం తీసుకుని ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తావా? నువ్వు ఒక క్షణం కూడా ఇక్కడ ఉంటానికి వెళ్ళేది, వెళ్ళి ఇక్కడి నుంచి. బాబు బాబు మీ కాళ్ళు పడుకుని, నీలాంటి చెడు పురుగులు ఉంటే ఈ ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోతుంది. బాబు మీ కడుపులో పెట్టుకోండి బాబు, ఇంకెప్పుడు తప్పు చేయను బాబు, తప్పైపోయింది. ఒకవేళ చేశానంటే నా ఎంత డేరే బయటకు వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకొకటి కొట్టేసి పంపించేయండి సార్. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, ఒకసారి తప్పు చేసామంటే నేను డొక్క చీరేస్తాను. మీ కాళ్ళు పడుకున్నాను బాబు, ఎవరికి చెప్పకండి. ఏమండి సార్, బాబు ఆ వెస్ట్ గోదావరి సమాచారం వెళ్ళవయ్యా. వెస్ట్ గోదావరి లేదు, ఈస్ట్ గోదావరి లేదు, ఉద్యోగమే ఊస్ట్ అయిపోయేటట్టుంది ఇక్కడ. మరి 25,000 25 కాదు 30 కాదు, లక్ష ఇచ్చిన లాభం లేదయ్యా. వాడు ఉన్నాడే, వాడు తినడు, నన్ను తిననివ్వడు, ఎప్పుడు పోతాడో ఎప్పుడు చేస్తాడో. వస్తా. నువ్వు అంటున్నా చెప్పబోయ్, సాయంత్రం అయితే వస్తానమ్మా. సాయంత్రం 5:30 చెప్పబోయండి. మన దగ్గర నసుడు గారం కుదరదు, చెప్తా లేదా? చెప్పకపోతే చెంపలు వాయించేస్తున్నావు. అమ్మాయి అమ్మాయి అయ్య గారంటే ఏమనుకున్నావు? గుడ్ గుడ్ అబ్బా, పూర్తిగా చెప్పొచ్చుగా. ఇదో నాతో పెట్టుకోకు, పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిల్లకలు కత్తిరిస్తా, తర్వాత ఎగ్గు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏమిటండి తొంగి తొంగి చూస్తున్నారు? లేదే, నాకు ఫోన్ కావాలి. మాట్లాడండి. ఎక్కడ మాట్లాడినాడు? వదిలి పెట్టండి, ఇందాక నుంచి చూస్తున్నాను. అబ్బాయి బాబు, నేనే బాబునే మాట్లాడుతున్నాను. బాబు నాకు తెలుసులేవా, నీ చెవుడు వచ్చింది మధ్య. అబ్బాయి అబ్బాయినే మాట్లాడుతున్నాను. సారీ, వీడి ఫోన్ రిపీటర్ లోపల నేను స్వయంగా వెళ్ళి బాబుతో మాట్లాడాను. వంటగదిలో ఉందా? నన్ను కదా, ఆయన ఎక్కడ పూజ గదిలో ఉండుంటారు. ఆయన సాధారణంగా లేట్గా లేస్తారు పొద్దున్నే. అలాగే అలాగేనా, ఇక్కడ ఎవరు లేరు? ఏమిటి బాబా, నేను ఫోన్ చేస్తాను తర్వాత బయలుదేరి రమ్మన్నావు, ఫోన్ రాలేదు, చూసి చూసి నేనే బయలుదేరి వచ్చాను. నేను చేయలేదు. సరే, నువ్వు చెయ్యొచ్చుగా. ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నా పరిస్థితి అంతే. వీళ్ళకి తొందరలో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తే తప్ప ఈ ఫోన్లు ఎప్పుడు ఎంగేజ్ గానే ఉండిపోతాయి. అవును, వెంటనే ముట్టా పెట్టించకపోతే ఇక్కడ నీకు ఒక ఫోన్, అక్కడ నాకు ఫోన్ ఎక్స్ట్రా పెట్టించుకోవాలి, లేకపోతే పనులు జరిగేటట్టు లేవు. ఫోన్ ఏమైనా మాట్లాడతారా? అక్కర్లేదమ్మా, మాట్లాడుకో. మామయ్య వచ్చాడుగా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు.